బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మోతి సీత సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భూరిత్యగ్నౌ ప్రతిష్టతి భువ ఇతి వాయౌ సువరిత్యాదిత్యే మహ ఇతి బ్రహ్మణి. భాష్యం తయా ఏవం విద్వాన్ మనోమయాత్మదర్శీ మూర్ధ్నో వినిష్క్రమ్య అస్య లోకస్య అధిష్ఠాత భూరితి వ్యాహృతి రూపః యోగ్నిః మహతో బ్రహ్మణః అంగభూతః కస్మిన్నగ్నౌ ప్రతిష్ఠతి అజ్ఞాత్మనా ఇమం లోకం వ్యాప్నోతి ఇత్యర్థః. సో వ్యపోహ్య శీర్షక పాలే, ఈ బ్రహ్మరంధ్రము రెండు కపాలములు ఒక చోటకి చేరిన చోట ఉంటుంది. సో ఈ బ్రహ్మవేత్త మరణించిన సమయంలో ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిపోతాడు అంటే గమనాగమనములు అనేవి బ్రహ్మజ్ఞానికి ఉండవు. ఉపాసకుడికి ఇంకా జీవత్వాంశము మిగిలి ఉన్నవాడికి పుణ్యలోకాలకు వెళ్తాడు. అక్కడ పుణ్యాన్ని అనుభవించి ఆ పుణ్య భోగాలని సుఖాలను అనుభవించి బ్రహ్మలోకంలో అక్కడ బ్రహ్మగారు తత్వమశీను ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం చేతను బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ తర్వాత బ్రహ్మగారితో పాటుగా ముక్తుడు జీవన్ముక్తుడైపోతాడు. ముక్తుడైపోతాడు, మోక్షాన్ని పొందుతాడు. మోక్షాన్ని పొందుతాడంటే ఈశ్వరుడైపోతాడు. ఇంకా జన్మ మరణాలు ఏమీ ఉండవు, అది వ్యవస్థ. సో ఆ పరిస్థితిని వివరణిస్తున్నారు. ఉపాసకుడైతే పుణ్యలోకాలకు వెళ్తాడు, బ్రహ్మజ్ఞానైతే అక్కడికక్కడే జీవించి ఉండగానే ముక్తుడై ఉంటాడు, బ్రహ్మరూపుడై ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడం రావడం ఉండదు. ఇప్పుడు ఘటాకాశం ఉందనుకోండి, ఇగో నేను ఇక్కడి నుంచి ఘటంతో తాదాత్మ్యాన్ని చెంది ఉందనుకోండి ఘటాకాశం. ఇప్పుడు ఈ ఘటాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి అమెరికాలో పెట్టారనుకోండి, ఆ ఘటాకాశం అనుకుంటుంటే నేను అమెరికా వెళ్ళాను అనుకోండి. అమెరికా తీసుకెళ్లి ఘటాన్ని తీసుకెళ్లి డెస్క్ కింద పెట్టాం అనుకోండి, ఆ ఘటాకాశం అనుకుంటుందంటే నేను అమెరికా వచ్చానని పేరే కానీ ఈ డెస్క్ కింద కూర్చున్నానో ఏమీ చూడనే లేదు అని అనుకుంటాను. ఘటాకాశం అనుకు ఘటంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నప్పుడు, ఘటంతో తాదాత్మ్యం లేకుండా మహాకాశంతో కలిసిపోయిందనుకోండి, ఆ జ్ఞానం తొలగి ఇప్పుడు దానికి ఇంకా గమనాగమనాలు ఉండవు. ఆకాశానికి గమనాగమనాలే ఉంటాయి, ఘటాకాశానికి గమనాగమనాలు ఉంటాయి, కానీ ఘట పరిచ్ఛిన్నంగా అజ్ఞానం చేత కల్పితమైన ఆకాశానికి వెళ్ళటం రావటం ఉంటుంది తప్పిస్తే మహాకాశంతో మహాకాశంలో కలిసిపోయిన దానికి ఏమీ ఉండదు. అదేవిధంగా ఈ సోకాల్డ్ జీవుడు కూడా పరబ్రహ్మయందు విలీనుడై ఆత్మరూపుడై సర్వజగత్ వ్యాపకుడై ఉండిపోతాడు. అదే ఎలా చెప్తున్నారంటే వాడు ఈ భూలోకమునంతను వ్యాపించి అగ్ని రూపుడై ఉండిపోతాడు. సో తయా ఈ నాడీ ద్వారా, సుషుమ్నా నాడీ ద్వారా ఏవం ఈ విధముగా విద్వాన్ అంటే జ్ఞాని. ఎటువంటి జ్ఞాని? మనోమయ ఆత్మదర్శి. ఇప్పుడు మనస్సు ఉంది, మనస్సులో రెండు అంశాలున్నాయి. ఒక అంశం నెక్లెస్ లాగే, నెక్లెస్లో రెండు అంశాలున్నాయి. ఒకటి నామరూపాలు ఫ్యాషన్, రెండోది బంగారం. మీరు ఎటు చూస్తా ఎటు మొగ్గు చూపిస్తారు. బంగారం వైపు మొగ్గు చూపిస్తే బంగారపు షాప్ వాడికి మీకు తేడా ఏం లేదు. నామరూపాలు ఫ్యాషన్ వైపు మొగ్గు చూపిస్తే యూ బికెమ్ ది కస్టమర్స్ ఫర్ హిమ్. సో అదేవిధంగా మనస్సు ఉన్నది, మనస్సులో అనేక అనుభవాలు కలుగుతూ ఉంటాయి, ఎక్స్పీరియన్స్లు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఎక్స్పీరియన్స్లో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ఎక్స్పీరియన్స్, రెండోది ఎక్స్పీరియన్సర్. దృశ్యము దృక్, దృక్కు లేనిదే దృశ్యం ఉండదు, కానీ దృశ్యం లేకున్నా దృక్కు నిలిచే ఉంటాడు. సో ఎక్స్పీరియన్స్ని బంద్ చేసినా దృక్కు నిలిచి ఉంటాడు. దృక్కు లేకుంటే మాత్రం దృశ్యం అనేది ఉండదు.
సో దృక్ దృశ్యము. మీరు మధ్యలో జంక్షన్లో నిలబడున్నారు, దృశ్యమునందు మనస్సుని మీరు నిలిపారనుకోండి, ప్రాపంచిక వాసనల వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు. దృశ్యమంటే నామరూపాత్మకంగా ఉంటుంది, అటువైపు వెళ్తే అదే సంసారం. అలా కాకుండా దృక్స్వరూపునిగా నిలిచి ఉన్నారనుకోండి, మీరు అప్పుడే బ్రహ్మస్వరూపు. కాబట్టి మనోమయ ఆత్మదర్శి, సో మనస్సు అంటే ఆత్మస్వరూపమే అని, ది సైలెన్స్ ఆఫ్ ది మైండ్ ఈజ్ నన్ అదర్ దాన్ ది బ్రహ్మన్. సో అటువంటి మనోరూపంగా మానసికములైనటువంటి ప్రత్యయాల రూపంగా ప్రకటమవుతూ ఉండే ఏ సచ్చిదాత్మ చైతన్యము కలదో దాని యందు నిలిచి ఉంటాడు ఆయన బ్రహ్మజ్ఞాని. సో అటువంటి మనోమయ ఆత్మదర్శి మూర్ధన వినిష్క్రమ్య ఈనాడి మార్గం ఉండగా పైకి దేహత్యాగం చేసి, దేహత్యాగం చేసినప్పుడు పరిస్థితిని వర్ణిస్తున్నారు, చేసి ఎక్కడికి వెళ్తాడో, స్వర్గానికి వెళ్తాడా, ఎక్కడికి వెళ్తాడంటే అక్కడికి వెళ్ళడం, ఇక్కడే బ్రహ్మాండంలో కలిసిపోతాడు. ఎలా ఆ కలిసిపోయి దాన్నే నాలుగు రకాలుగా వర్ణించారు. భూః ఇతి అగ్నౌ ప్రతిష్ఠతి, భువః ఇతి వాయౌ, సువః ఇతి ఆదిత్యే, మహః ఇతి బ్రహ్మణి. ఈ బ్రహ్మాండ రూపంగా పరమేశ్వరుడు ఉన్నాడు. బ్రహ్మాండాన్ని మళ్ళీ మూడు విభాగాలు చేయండి, భూమి, అంతరిక్షము, సువర్లోకము, అదే ద్యులోకము, త్రీ. సో భూః అనే వ్యాహృతి భూలోకాన్ని సూచిస్తుంది, దానికి అధిష్టాత అయినటువంటి అగ్నిదేవతను సూచిస్తుంది. కాబట్టి భూః అనే వ్యాహృతి చేత బోధింపబడుతూ భూలోకానికి అధిష్టాన దేవతగా ఉండే అగ్నితోటి ఐక్యాన్ని పొందుతాడు ఇతను. భూరి త్యగ్నౌ ప్రతిష్ఠతి అదే అంటారు. సో మూర్ధన వినిష్క్రమ్య అస్య లోకస్య అధిష్టాత, ఈ లోకమునకు అధిష్టాత. అధిష్టాత అంటే సబ్స్ట్రాటం. సో ఎవరిది? అగ్ని. యహ అగ్ని, ఏ అగ్ని గలదో. ఎటువంటి అగ్ని? భూరితి వ్యాహృతి రూప. ఇతడు భూహ అని ఆ వ్యాహృతి ద్వారా ఆ అగ్నిని ఉపాసన చేసి ఉన్నాడు. సో భూహ అనే వ్యాహృతి రూపంలో ఉపాసన చేయబడేటువంటి అగ్ని భూరితివా అగ్ని అని మీరు ఉపాసన చేసి ఉన్నారు కదా. సో ఆ విధంగా ఉపాసన చేయబడిన యహ అగ్ని, ఏ అగ్ని గలదో. ఈ అగ్ని ఏమిటిది? ఇజ్ ఇట్ సంథింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది బ్రహ్మన్? నో, బ్రహ్మకు అంగము. సో అంగ అన్యన్య దేవత ఆహ అని మీరు ఉపాసనా మార్గంలో చూశారు కదా, అదే అంటారు ఆయన. బ్రహ్మణ అంగభూత, బ్రహ్మకు అంటే పరమాత్మకు అంగము ఈ భూలోకము. భూలోకమునకు అధిష్టాత అయిన అగ్ని అనే దేవత, లోకము, దేవత, వ్యాహృతి, మూడు అన్నీ కూడా ఆ పరమాత్మకు అంగములు. సో ఎటువంటి బ్రహ్మ? మహ ఇతి బ్రహ్మ. మహ అనే వ్యాహృతి చేత బోధింపబడేటువంటి బ్రహ్మకు ఈ అగ్ని అంగభూతమై ఉన్నది. అటువంటి అగ్నిలో ఈయన తస్మిన్ అగ్నౌ ప్రతిష్ఠతి, అగ్ని యందు ప్రతిష్టను పొందుతాడు. ప్రతిష్ట అంటే తెలుగు ప్రతిష్ట కాదు ఇది. ప్రతిష్ట తెలుగు ప్రతిష్ట అంటే ఏమిటి? నేమ్ అండ్ ఫేమ్. ఇక్కడ ప్రతిష్ట అంటే అది కాదు. ప్రతిష్ఠతి, స్థిరముగా నిలిచి ఉంటాడు. సో అదే అంటారు ఆయన, అజ్ఞాత్మన ఇమం లోకం వ్యాప్నోతి ఇత్యర్థః. ఈ లోకమునంతను అగ్ని రూపంగా వ్యాపించి ఉంటాడు. లోకమంతా కూడా అగ్ని ఎందే నిష్టను ప్రతిష్ట. అగ్ని అంటే ఎనర్జీ అండి. ఎనర్జీ ఎందే నిలిచి ఉన్నది ఈ లోకమంతా కూడా. మ్యాటర్ ఈజ్ ఆల్సో ఎ కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, నథింగ్ మోర్ దెన్ దాట్. కాబట్టి సర్వవ్యాపకమైన ఎనర్జీ అయిపోతాడండి. ఇట్ ఈజ్ లైక్ యాటమైజింగ్ వాటర్. వాటర్ని ఇలా పైకి పోస్తే మళ్ళీ కింద పడుతుంది. యాటమైజ్ చేశారనుకోండి, అంటే మొత్తం అంతరిక్షంలో కలిసిపోతుంది. సో నేను 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 అని ఒక చిన్న పరిచ్ఛేదాన్ని పట్టుకుని వీడు కూర్చుంటే, ఈ డిజైర్స్ అండ్ ఫియర్స్ పట్టుకుని మళ్ళీ ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహాన్ని పట్టుకుంటాడు వెళ్ళి, అక్కడ ఇంకో నేను. దేహాన్ని డిజైర్స్ అండ్ ఈ సంస్కారాలే దేహాన్ని నిర్మాణం చేస్తాయి. ఏ సంస్కారాలు ఉంటే ఆ దేహం నిర్మాణం అవుతుంది. సో ఇంటెలిజెన్స్ నుంచి మ్యాటర్ దేహం నిర్మాణం అవుతుంది. సో ఆ పరిచ్ఛిన్నమైన సంస్కారాలతో ఉన్నవాడు పుణ్యం అయిన పుణ్యం అయితే పుణ్యానికి తగ్గట్టుగా, పాపం అయితే పాపానికి తగ్గట్టుగా, మిశ్రమం అయితే మిశ్రమానికి తగ్గట్టుగా ఆయా రూపాలని దేహాలని స్వీకరిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఆ పరిచ్ఛిన్న సంస్కారాలు లేవనుకోండి. సో అదే ఇప్పుడు కొవ్వొత్తు ఉందనుకోండి, కొవ్వొత్తుని అది కాలకుండగా అలాగే అలా ఇటు ఇటు ప్రొటెక్ట్స్ ఇట్స్ విక్ అండ్ వ్యాక్స్. విక్ అండ్ వ్యాక్స్ అంతే కదండి కొవ్వొత్తు అంటే. విక్ అండ్ వ్యాక్స్ ఆ రెండింటినీ దట్ కొవ్వొత్తి ప్రొటెక్ట్ చేసుకుంటూ కూర్చుంటుంది. ప్రొటెక్ట్ చేసుకుంటుంది, డజంట్ వాంట్ టు గెట్ కన్స్యూమ్. వ్యాక్స్ ఖర్చు అయిపోకూడదు, విక్కు ఖర్చు అయిపోకూడదు. అప్పుడు ఆ కొవ్వొత్తు ఏమవుతుంది? ఈ గూట్లో ఉంటుంది, లేకపోతే ఈ గూట్లో కాకపోతే ఆ గూట్లో ఉంటుంది.
ఆ గుట్లో కదా ఆ గుట్లో ఉంటుంది. అక్కడిని తీసుకెళ్ళి ఎక్కడో పెంటకుప్ప మీద పరిస్తే అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి తీసుకెళ్ళి ల్యాండ్ ఫీల్ ఒకటి ఉంటుంది, ఆ ల్యాండ్ ఫీల్లో పరిస్తే అక్కడ ఎక్కడో పడి ఉంటుంది. అలా కాకుండా సపోజ్ అది దీపం కింద మారిపోయింది అనుకోండి, ప్రకాశం కింద మారిపోయింది అనుకోండి, దీప ప్రకాశం కింద మారిపోతే ఏమైపోతుంది? ఈ కొవ్వొత్తి భూరిత్యగ్నౌ ప్రతిష్టతి, సర్వవ్యాపకమైన అగ్నిలో మహాగ్నిలో ఏకం అయిపోతుంది. దేర్ఫోర్ ద క్యాండిల్ షుడ్ నాట్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్, ద విక్ అండ్ వ్యాక్స్ షుడ్ నాట్ ప్రొటెక్ట్, ఇట్ షుడ్ కన్స్యూమ్. సో బై ది టైమ్ ఇట్ కన్స్యూమ్స్ ఇట్ సెల్ఫ్, అంటే విక్ అండ్ వ్యాక్స్, ఇట్ బికమ్స్ వన్ విత్ మహాగ్ని. సో భూరిత్యగ్నౌ ప్రతిష్టతి. తర్వాత తథా భువ ఇతి ద్వితీయ వ్యాహృత్యాత్మని వాయౌ ప్రతిష్టతి ఇత్యనువర్తతే. అది భువ ఇతి వాయౌ తథా అంటే అదే విధముగా భువ ఇతి వాయు, భువ అనే వాయువు, భువ అనే వాయువు అంటే భువ అనే రెండవ వ్యాహృతి రూపంగా ఉండేటువంటి వాయువు. భువ అనే వాయు వ్యాహృతి ద్వారా మీరు ఏ వాయుదేవత ఉపాసన చేశారో అంతరిక్షమునంతరం వ్యాపించి ఉండే వాయుదేవత, ఆ వాయుదేవత అయిపోతుంది, మీరు వాయుదేవతలో ఐక్యం అయిపోతారు. ప్రతిష్టతి ప్రతిష్టతి తెచ్చుకోవాలి. భూరిత్యగ్నౌ ప్రతిష్టతి భువ ఇతి వాయౌ అంటే వాయౌ ప్రతిష్టతి. సువరిత్యాదిత్యే అంటే సువరిత్యాదిత్యే ప్రతిష్టతి. ఆ ప్రతిష్టతి అనువర్తతే, అను అంటే పక్క దాంట్లో కూడా వర్తతే, అనువృత్తి వ్యాకరణ సూత్రాల్లో లాగే అనువృత్తి వస్తూ ఉంటుంది, పక్కదాంట్లోకి వెళ్తూ ఉంటుంది. సో ఆ విధంగా వీడు వాయువులో అనువర్తిని పొందుతాడు, వాయువులో ప్రతిష్టను పొందుతాడు. తర్వాత సువరితి తృతీయ వ్యాహృత్యాత్మని ఆదిత్యే. సువరిత్యాదిత్యే సువహ అనే మూడవ వ్యాహృతి రూపంగా ఉన్నటువంటి ఏ ఆదిత్య దేవత కలదో ఆదిత్య దేవతలో ఐక్యం. ఆదిత్య దేవత అంటే మొత్తం ఇంటర్స్టెల్లార్ స్పేస్ నంతని కూడా వ్యాపించి కాంతి రూపంగా వ్యాపించి ఉంటాడు, దాంట్లో ఐక్యమైపోతాడు. తర్వాత మహ ఇత్యంగిని చతుర్థ వ్యాహృత్యాత్మని బ్రహ్మణి ప్రతిష్టతీతి. మహ ఇతి బ్రహ్మణి అనుంది. సో మహ అనే నాలుగవ వ్యాహృతి రూపంలో ఉండే బ్రహ్మ, ఈ బ్రహ్మ అంగి, అంగి అంటే అంగములు కలది. సో నేను అంగిని, చేతులు కాళ్ళు అంగాలు. సో మహ అన్నది అంగి, ఆత్మోతి మహ ఆశ ఆత్మ ఆత్మోతి, మూడు వ్యాహృతులనే వ్యాపించి ఉంటుంది. ఎలా వ్యాపించి ఉంటుందో మనం చూసాం కాబట్టి. సో భూ భువ సువహ అనే మూడు లోకములను, మూడు వ్యాహృతులను, మూడు దేవతలను వ్యాపించి ఉండేటువంటి అంగి, అంగి అంటే ది హోల్. సో అంగము ఇస్ ఎ పార్ట్. సో ద హోల్ విచ్ ఇస్ బ్రహ్మన్, దాంట్లో వీడు మహాహానే వ్యాహృతి యొక్క ఉపాసనా ప్రభావం చేత దాంట్లో ఐక్యమైపోతాడు. అంటే మొత్తం జగత్తంతా బ్రహ్మాండ రూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మయందు ఐక్యమై ఆ అఖండ సత్తా రూపంగా నిలిచి ఉంటాడు. తర్వాత తేషు ఆత్మభావేన స్థిత్వా, వాటి ఎందో ఆత్మభావంతో ఉంటాడు. ఆత్మ అంటే నేను అనే భావంతో. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి థీసిస్, ఒక ప్రపోజిషన్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రపోజిషన్. ఇది ఎలాగంటే, నిన్న మీకు బొమ్మ వేసి చూపించాను. సో మానవుడు కేవలము దేహమే తాను అని అనుకుంటున్నప్పుడు జగత్తు కంటే భిన్నంగా నిలిచి ఉంటాడు, వీడికంటే భిన్నంగా. వీడేం నిలిచి ఉంటాడు? హీఈస్ ఎ స్పెక్ ఇన్ ది హోల్ యూనివర్స్. సో వీడికంటే భిన్నంగా జగత్తు నిలిచి ఉంటుంది, వన్ అగెన్స్ట్ ది హోల్ అయిపోతుంది. అప్పుడు ఆ జగత్తు భయహేతువుగా తయారవుతుంది, భయం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఓ భయ పెద్ద పర్వతం ముందు నిలబడున్నాను అనుకోండి, అయ్యో బాబా ఈ పర్వతం నాకంటే భిన్నంగా ఉంది అంటే ఏం కొమ్మ ములుగుతుందని భయం కలుగుతూ ఉంటుంది. పెద్ద సమాజం ఉందనుకోండి, 10 మంది ఉన్నారనుకోండి, అందరూ కొత్త వాళ్ళే అనుకోండి, మన వాళ్ళు కాదనుకోండి భయం వేస్తుంది, అందరూ నా వాళ్ళే అంటే భయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీ ఒకటి ఉన్నది, దెన్ ద యూనివర్స్ ఈస్ దేర్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ? ఎందుకంటే ఈ ఫిజికల్ బాడీలో ఏ మసాలా దినుసులు ఉన్నాయో, అంటే పంచభూతాలు,
అవే ఎలిమెంట్స్ తోటి, అవే కాన్స్టిట్యూయెంట్స్ తోటి యూనివర్స్ నిర్మాణమై ఉన్నది. సో ది కాన్స్టిట్యూషన్ వైజ్ చూసుకున్నా దీనికి జగత్తుకి తేడాలి. తర్వాత పోనీ ఇదో చోట పడి ఉంది, జగత్ ఇంకో చోట పడి ఉంది అంటే అలా కాదు. ఇట్ ఈజ్ ఇండీడ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది యూనివర్స్. సపోజ్ యూనివర్స్ లేదనుకోండి, ఇది ఉండదు, ఈ దేహం ఉండదు. కాబట్టి సో ది బాడీ ఈజ్ బికాస్ ద యూనివర్స్ ఈజ్. తర్వాత యూనివర్స్ ఉంది అని మనకు ఎలా తెలిసింది? ఇంద్రియాలతో దర్శించి మనస్సుతో తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఈ దేహము అనేది ఎలా అవగతకు అవగతమవుతున్నది? ఇది కూడా ఇంద్రియముల చేత దర్శించటం, మనస్సుతో ఆలోచించి తెలుసుకుంటూ ఉండటం. కాబట్టి దేహము లేని దేహము జగత్తు రెండూ వేర్వేరుగా ఉన్నాయని మనస్సు చేత నిర్మాణము చేయబడినటువంటి ఒక భేద కల్పన మాత్రమే తప్పించి వాస్తవంగా రెండు ఒకటే. ఇంచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే, ఎ గివెన్ పర్సన్ హ్యాస్ టూ బాడీస్. రెండు బాడీస్ ఉంటాయి వాడికి. ఒకటి ఫిజికల్ బాడీ, ఓన్ బాడీ, ది సో కాల్డ్ ఓన్ బాడీ. ఇది కాక రెండవది ఇంకో బాడీ కూడా ఉంటుంది. వాడు కేవలం ఫ్యామిలీకే పరిమితమై ఉన్నాడు అనుకోండి, సో ఈ రెండవ బాడీ ఇట్ ఇంక్లూడ్స్ ది ఫ్యామిలీ. మొత్తం ఫ్యామిలీ అంతా రెండవ బాడీ. ఆ ఫ్యామిలీలో ఎవళ్ళకి సుఖం కలిగినా తనకు ఆనందమే, ఎవరికి దుఃఖం కలిగినా తనకు దుఃఖమే. అలా కాకుండా మొత్తం కంట్రీకి అంతకీ పరిమితమై ఉందని ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడంటే మంచి కన్సైన్షియస్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడంటే దేశంలో ఏ భాగంలో కరువు వచ్చినా లేకపోతే ఇబ్బంది కలిగినా అది తన పూచీగానే తీసుకుంటాడు, తన రెస్పాన్సిబిలిటీగానే తీసుకుంటాడు. ఇట్ ఈజ్ అ మయోన్ ప్రాబ్లం. ఎక్కడ అభివృద్ధి ఉన్నా ఇట్ ఈజ్ మయోన్. సో హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ది ఎంటైర్ కంట్రీ. సో ఆత్మజ్ఞాన విషయంలో ఒక ఫిజికల్ బాడీ ఉన్నది, ఒక యూనివర్సల్ బాడీ ఉన్నది. యూనివర్సల్ బాడీకే హిరణ్య గర్భ అని పేరు. సో ఇప్పుడు మీరు గమనించండి, ఎ సెల్ ఇన్ దిస్ బాడీ అండ్ ది టోటల్ బాడీ, వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ, టోటల్ బాడీ అండ్ ది సెల్? సో ఈచ్ ఈజ్ మ్యూచువల్లీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఈచ్ ఈజ్ కనెక్టెడ్ టు ది అదర్. యూ కెనాట్ హ్యావ్ వన్ వితౌట్ ది అదర్. సో ఈ మొత్తం బాడీలో రక్తం ప్రవహిస్తోంది, అంచేతనే ఈ బాడీ నిలబడి ఉన్నది. ఆ ప్రవహించే రక్తమునంతని కూడా ప్రతి సెల్లు కూడా పార్టేక్ చేస్తూ ఆ రక్త ప్రవాహంలో భాగాన్ని పంచుకుంటూ ఉన్నది ప్రతి సెల్లు కూడా. కాబట్టి యు జస్ట్ ఇఫ్ యూ టేక్ ఎ సెల్ స్టార్టింగ్ ఫ్రమ్ ది యూ లుక్ ఎట్ ఫ్రమ్ ది సెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెల్ హ్యాస్ టూ బాడీస్. వన్ ఈజ్ ఇట్స్ ఓన్ బాడీ విత్ ఎ సెల్ వాల్, ఎ లిటిల్ ప్రోటోప్లాజం, సిడిఎన్ఏ అండ్ ఆల్ దాట్, ఇట్స్ ఓన్ బాడీ. And then the whole, it's a part of the whole. Its own body, meta part of the whole, to naaku sambandham ledani naaku virledadi. Endukane meta body lo unnatuvanti raktam toti itara vishayala toti adi mudivadi unnadi dani uniki. Meta body lo ippudu suppose kantlo cell undandi, meer boyina manesaru ankonde kantlo cell sukhanga undagalada, meer gaali pelchadam manesaru ankonde chevilo cell sukhanga undagalada. Kabatti మొత్తం బాడీలో ఏ సిస్టమ్ అయితే ఉన్నదో దానితోటి విడదీయరాని విధంగా ఈ సెల్ యొక్క బ్రతుకు ముడిపడి ఉన్నది. కాబట్టి ఈచ్ సెల్ హ్యాజ్ టూ బాడీస్, వన్ ఈజ్ ఇట్స్ ఓన్ పర్సనల్ బాడీ, ది సెకండ్ ఈజ్ ద హోల్. అదేవిధంగా ప్రతి ప్రాణి కూడా తన ఒక ఫిజికల్ బాడీ, పర్సనల్ బాడీ, అండ్ ద సెకండ్ ఈజ్ ద హోల్ యూనివర్సల్ బాడీ. యూనివర్సల్ బాడీకే హిరణ్య గర్భుడు అని పేరు, యూనివర్సల్ బాడీకే దేవుడు అని పేరు. అంచేతనే నేను చాలాసార్లు అంటూ ఉంటాను, మేము దేవుడి మీద నమ్మండి మాకు నమ్మకం లేదండి అంటే, థియలాజీ అని చెప్పిన విధంగా అయితే నువ్వు నమ్ము నమ్మకపోదు వేరే సంగతి. బట్ వేదాంతంలో యూ డోంట్ హ్యావ్ ఎ ఛాయిస్. ఇప్పుడు ఒక సెల్ ఉందనుకోండి, ఈ సెల్ నాకు హోల్ తోటి సంబంధం లేదు, ఐ డోంట్ కేర్ ఫర్ ది హోల్ అని కెనాట్ సే. ఇట్ కెనాట్ సే. సిమిలర్లీ యూ కెనాట్ సే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ది హోల్, ఐ డోంట్ కేర్ ఫర్ ది హోల్. అది ఉందో లేదో నాకు తెలియదు. యూ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్, యూ డోంట్ నో, యూ లుక్ అరౌండ్. సో హౌ యూ కెన్ సే దెర్ ఈస్ నో హోల్? ఇఫ్ దెర్ ఈస్ నో హోల్, పూర్ణము లేకపోతే ఒక పార్ట్, ఒక అంశము కూడా ఉండడానికి వీల్లేదు. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, ప్రతి వ్యక్తికి కూడా, ఎవరీ పర్సన్ హ్యాస్ టూ బాడీస్, వన్ ఈజ్ పర్సనల్ బాడీ, ది సెకండ్ ఈజ్ యూనివర్సల్ బాడీ. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అగ్ని, వాయువు, ఆదిత్యుడు అన్నాం ఇక్కడ, ఈ మూడు దీంట్లోనూ ఉన్నాయి, జగత్తులోనూ ఉన్నాయి. సో
ప్రతి వ్యక్తి కూడా హీ బికమ్స్ సో బ్లైండ్లీ అటాచ్డ్ టు ది పర్సనల్ బాడీ దట్ హీ ఇగ్నోర్స్ ది యూనివర్సల్ బాడీ టోటల్లీ అండ్ హీ సఫర్స్. ఎవడైతే ఉపాసన యొక్క తాత్పర్యం ఏమంటే ఈ పర్సనల్ బాడీని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళి, దట్ ఈజ్ ఉపాసన యొక్క తాత్పర్యం. ఉపాసన ఏం చేస్తుంది చూడు, నువ్వేదో నేను నా కడుపు నా కంచం నా కుంచం నా మంచం అంటూ అలాగ బతకడం కాదు. అగ్ని వాయువు సూర్యుడు బ్రహ్మ హోల్ ఉపాసన చేయవాటికి, దిస్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దాట్ అని ఆ విధంగా వీడిని ఈ పర్సనల్ బాడీలోకి, ఆ పర్సనల్ బాడీ అనే కాన్సెప్ట్లోకి యూనివర్సల్ బాడీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి రెండింటిని ప్రవేశపెట్టి, సో దిస్ పర్సనల్ బాడీ ఈజ్ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ది యూనివర్సల్ బాడీ. సో నువ్వు ఏ యాంగిల్లో చూసుకున్నప్పటికీ కూడా పర్సనల్ బాడీ యూనివర్సల్ బాడీ రెండు కలిసి ఉంటాయి. ఇట్ ఈజ్ లైక్ ఎ వేవ్ అండ్ ఎన్ ఓషన్. సో దిస్ పర్సనల్ బాడీ ఈజ్ ఎ బబుల్, ఈజ్ ఎ రిపుల్ ఇన్ ది హ్యూజ్ ఓషన్ కాల్ యూనివర్సల్ బాడీ. కాబట్టి ఆ రెండింటినీ కలిపి మనం మెయింటైన్ చేసుకోవటం భావనా ప్రపంచంలో. ఈ బాడీ కూడా భావనలోనే ఉన్నది, ఈ దేహము యూనివర్సల్ దేహాన్ని కూడా భావనలో ప్రవేశపెట్టి సో రెండింటిని నడిపించటం, దేని పేరు ఉపాసన. A stage comes when the truth is understood by the jnani, this personal body, it doesn't exist independent of the universal body. అది ఎప్పుడు అదే పరిస్థితి, కానీ వాడు తెలుసుకోవటానికే ఆలస్యం. కాబట్టి వాడు తెలుసుకుని దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పర్సనల్ బాడీ. భూరిత్యగ్నౌ ప్రతిష్ఠతి. దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ భువ ఇది వాయో సువరిత్యాదిత్యే మహ ఇది బ్రహ్మణి. అయిపోయిందంటే the wick and wax were surrendered to the universal tejas. ఒక ఆయన అన్నారు, మరైతే దీని మాట ఏమిటండి, దీనికి ఆహారం కావాలి కదా, ఇట్ విల్ గెట్ ఇట్స్ ఫుడ్ బై ది లాస్ ఆఫ్ నేచర్. ఇప్పుడు అలాగే అవుతోంది, ఆ సంగతి నీకు తెలియదు. అంతే ఇప్పుడు కూడా నీ పురుషకాలం వల్ల ఆహారం వస్తుందని నువ్వేమనుకోకర్లేదు, బై ది లాస్ ఆఫ్ నేచర్ వస్తుంది ఆహారం. ఎవరో ఓ తల్లి వండి పెడితే ఉంది, లేకపోతే లేదు. సో మన పురుషకారం ఏం లేదు దీంట్లో. కాబట్టి ఇప్పుడు కూడా బై ది లాస్ ఆఫ్ నేచర్ ఓన్లీ దానికి ఫుడ్ లభిస్తుంది. సో నువ్వు ఆ హిరణ్య గర్భరూపంగా జీవన్ముక్తుడిగా ఉన్నప్పుడు కూడా ఇట్ విల్ గెట్ ఇట్స్ ఫుడ్ బై ది లాస్ ఆఫ్ నేచర్. అంటే ఆయన అన్నాడు, ఎప్పుడైనా మరి అనారోగ్యం చేస్తే మెడిసిన్ మాట ఏమిటి, యా వెన్ ఇట్ బికమ్స్ ఇల్ ఇట్ విల్ గెట్ మెడిసిన్ ఆల్సో. ఇప్పుడు రోగం వచ్చినప్పుడు మెడిసిన్ వచ్చిందా? ఇప్పుడు నాకు తలపోటు వచ్చిందండి, తలపోటు వచ్చినప్పుడు నా సంచిలో చూసుకుంటే చక్కటి ట్యాబ్లెట్ వయాక్స్ అనో ట్యాబ్లెట్ ఎవరో డాక్టర్ గారు ఇచ్చారు నాకు, అది సంచిలో ఉంది, అది నోట్లో వేసుకున్నాను, గంటలో తగ్గిపోయింది, ఐ బికేమ్ నార్మల్. ఇప్పుడు అది ఈశ్వరుని అనుగ్రహం కాదు, ఎందుకంటే మెర్క్ అనే కంపెనీ వాళ్ళు 5 ఏళ్ళు రీసెర్చ్ చేసి కనిపెట్టారు ఆ వయాక్స్. కనిపెట్టి దానికి ఏమో FDA అప్రూవల్ తీసుకుని నానా కష్టాలు పడి దాన్ని ట్యాబ్లెట్ని మార్కెట్ చేశారు. ఎవరో డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎవరో డాక్టర్ గారు నాకు ఇచ్చారు. ఆ సమయానికి నాకు గుర్తు వచ్చింది, స్మృతి ఉండాలి కదా, స్మృతి బుద్ధిలో స్మృతి ఉండాలి కదా. తీరా అది నోట్లో వేసుకున్న తర్వాత అది పనిచేస్తే నా ప్రజ్ఞ వల్ల పనిచేస్తుందా, నోట్లో వేసుకున్న తర్వాత నా ప్రజ్ఞ వల్ల పనిచేస్తుందా అంటే ఒకళ్ళు అంటారు అలా కదా, తీసి నోట్లో వేసుకోవడం నా ఛాయిసే కదా. నో, ఇట్ ఈజ్ నాట్ మై ఛాయిస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఛాయిస్. ఎందుకో తెలుసునండి, ఐ హ్యావ్ ది నాలెడ్జ్ అబౌట్ ద ట్యాబ్లెట్. The tablet is available with me. There is pain. Now, do I have a choice? If I have a choice, that is the same. So, the mind wants it. The body wants it. It is there. It gets it. Kabatte, dehanika akala vesinappudu aharam lasistundi. Dehanika anarogyam chesinappudu mandu lasistundi. You need not bother about it. You stay with Ishvara. You stay with the universal body. Bhurichagnau pratipishthati. Bhuva iti vayau. సువరిత్యాదిత్యే మహ ఇది బ్రహ్మణి. డోంట్ స్టే విత్ ది స్మాల్ థింగ్స్. లేకపోతే అప్పుడే చేస్తాం మనం. ఇంట్లో కూర్చున్నారండి, ఏం చేస్తారు, మేనమామ మేనత్త బావమరిది ఇది అది లేకపోతే ఇల్లు అక్కలి డబ్బు తీసుకుని ఇవి చూసుకుంటూ ఉన్నారు. తీవ్రమైన రాగద్వేషాలు, కఠోరమైన భయంకరమైన రాగద్వేషాలు దెబ్బలాడేసుకుంటూ ఉండటం. సో ఇవే మిగులుతాయి. సో ఏదర్ యూ స్టే విత్ దిస్ సంసార, or you stay with the ultimate truth. You choose, that's all. Edo okadanga undalu, manasu sthiranga undadu. It has to do either this or that. Kabatti eppudu samsarikamaina vishayala meeda manasuni kendram cheyakoddu.
ఏదో కొంత తప్పదు. ఎప్పుడు మనస్సుని అలాగా ఆ ఉపాసన చేస్తూ ఆత్మరూపంగా పరబ్రహ్మరూపంగా, ఇది భక్తి అంటే ఇదండి, వాస్తవమైన భక్తి ఇది. సో జగద్రూపంగా ఉన్నటువంటి పరమేశ్వరునిలో నేను విడిగా లేను, యథార్థమైన శరణాగతి. ది బాడీ గెట్స్ ఇట్ ఫుల్స్ ఫుడ్ వెన్ ఇట్ ఈస్ హంగ్రీ బై నేచర్. ఇట్ ఈస్ ది లా ఆఫ్ ది నేచర్ దట్ ది బాడీ నీడ్స్ ఫుడ్ అండ్ ఇట్ ఈస్ ది లా ఆఫ్ ది నేచర్ దట్ ది బాడీ గెట్స్ ఫుడ్. ఈ లా కనుక లేకపోతే సన్యాసం అనేది అసలు ఉండనే ఉండదు, సెయింట్ అనేవాడు ఉండనే ఉండడు. ఇలా ఒకటి ఉండబట్టే ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ దట్ గ్రేట్ లా. అదేవిధంగా వెన్ ది బాడీ బికమ్స్ హీల్ ఇట్ విల్ గెట్ ఇట్స్ మెడిసిన్. ఏదైనా ఆలస్యం అవుతుంది ఇట్ ఈస్ గుడ్, ఆలస్యం అవ్వడం కూడా ఇట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్, దానివల్ల ఉండే ప్రయోజనం అనుకుంటుంది. నేచర్స్ లాస్ నువ్వు ఏం చెప్పగలవు ఆలస్యం అవ్వకుండా, హౌ డు యూ నో, దట్ మస్ట్ బి ది స్కీమ్ ఆఫ్ థింగ్స్. సో దట్ ఈస్ హౌ నేచర్ ఎవ్రీథింగ్ ఫంక్షన్స్ యాజ్ పర్ అన్ అన్నోన్ ఫోర్స్ ఆర్ అన్నోన్ పవర్, యూనివర్సల్ పవర్. అండ్ దట్ యూనివర్సల్ పవర్ నోస్ బెటర్ దాన్ యూ, దెర్ఫోర్ ఇట్ విల్ గెట్. అయితే ఇప్పుడు మేము ఫుల్ హార్డీగా ఉండాలి, ఫుల్ హార్డీగా ఉండక్కర్లేదు, మొండిగా ఉండక్కర్లేదు, ప్రాక్టికల్గా ఉండడమే, ప్రాక్టికల్గానే ఉండాలి. కానీ కమిట్మెంట్ మాత్రం సంసారమునందు ఉండరాదు, చాలా ముఖ్యం. కమిట్మెంట్ ఎప్పుడూ కూడా ది హోల్, కమిటెడ్ టు ది హోల్, హోల్ పూర్ణం, పూర్ణమునందే కమిట్ అయి ఉండాలి. సో భువ ఇది వాయువు సువరిత్యాదిత్యేమహ ఇది బ్రహ్మణి. సో ఇక్కడ మనం ఏం చెప్పామంటే భూలోకము, సువర్లోకము, అంతరిక్షలోకము, సువర్లోకము మూడు ఉన్నాయి కాబట్టి నా దేహం ఉన్నది. అగ్ని, వాయువు, ఆదిత్యుడు ఉన్నారు కాబట్టి నా దేహం ఉన్నది. కాబట్టి ది ఎంటైర్ యూనివర్స్ కంట్రిబ్యూట్స్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మై బాడీ, దేర్ ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ బికమ్స్ మై బాడీ. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ అండర్స్టూడ్, దిస్ ఇస్ సర్వాత్మ భావము. తర్వాత ఉందాము, ఆత్నోతి స్వరాజ్యం. భాష్యం, ఆత్నోతి బ్రహ్మభూతం స్వరాజ్యం స్వాద్భావం స్వయమేవ రాజా అధిపతిర్భవతి అంగభూతానాం దేవతానాం యథా బ్రహ్మా. అది ఈ విధమైనటువంటి ఉపాసన చేత, జ్ఞానం చేత సో స్వరాజ్యం ఆప్నోతి. స్వరాజ్యం ఆప్నోతి అంటే పొందుతాడు స్వరాజ్యం. స్వరాజ్యం అంటే ఏమిటంటే బ్రహ్మభూతం స్వరాజ్యం, బ్రహ్మరూపుడై ఉంటాడు. ఇప్పుడు ఒక రాజకుమారుడు ఉన్నాడండి, ఎక్కడో బందిపోటు దొంగల ఇంట్లో పెరిగాడు. ఈ శంకరులు ఇచ్చిన దృష్టాంతం మంచి దృష్టాంతం, అందుకోసం చెప్తూ ఉన్నాం. సో తాను బందిపోటు దొంగను అనుకున్నాడు, కానీ మంత్రి గారు అతన్ని రికగ్నైజ్ చేసి నాయన నువ్వు రాజకుమారుడివి అని చెప్పాడు. సో ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు, పట్టుకున్నారు వీళ్ళు, పట్టుకుని జైల్లో పెట్టినప్పుడు మంత్రి గారు జైల్లో మాట్లాడుతున్నారు అతనితో. ఇప్పుడు నేను జైల్లో ఉన్న దొంగను, జైల్లో ఉండేటువంటి ఖైదీని అని అనుకుంటున్నాడు అతను. దట్ ఈజ్ హౌ హీ టేక్స్ హిమ్సెల్ఫ్. Whereas the teacher, the minister says, minister is the guru there. అంటాడు నువ్వు రాజకుమారుడివి అని బోధిస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే నేను రాజకుమారుడును అని తెలుసుకున్నాడో ఆ క్షణంలో అతను బందీ కాదు. హీఈస్ నో మోర్ ప్రిజనర్ దే. అతను అక్కడ ఉండేటువంటి ప్రిజనర్ ఏం కాదు, ప్రిజనరా అది అక్కడ ఉన్న ఖైదీ మాత్రం కాదు. ఉన్నాడా అక్కడ సెల్లోనే ఉన్నాడు, అయినా కూడా ఇప్పుడు ఆ సెల్కి అధిపతి, ఆ సెల్కి మాత్రమే అధిపతి కాదు, ఆ జైలుకంతకే అధిపతి, ఆ జైలుకంతకి కాదు ఆ నగరానికంతకి, ఆ రాజ్యానికంతకే అధిపతి. అవును నేను రాజకుమారుణ్ణి. అవును సార్ మీరు రాజకుమారుడు. అయితే వెంటనే నేను వస్తున్నాను, మీరు వెళ్ళి నా స్వాగతానికి మీరు ఏర్పాట్లు చేయండి అని మంత్రి గారితో చెప్తే ఎస్ సార్ అని వెళ్ళి ఏర్పాట్లు చేస్తాను. సెలవులో ఉండగానే ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి సార్, మీరు మేము ఏర్పాట్లు చేసిన వెంటనే పిలుస్తాం అని వాళ్ళు ఆ రిక్వెస్ట్ చేస్తారు సెలవులోనే ఉండమని. హీ కంటిన్యూస్ టు స్టే ఇన్ ది సెల్ ఫర్ అనదర్ 15 మినిట్స్. స్టిల్ హీఈస్ ది స్వరాట్. అదేవిధంగా ఈ దేహము అనేటువంటి బందీఖానాలో కూర్చుని నేను బందీని అని అనుకుంటున్నవాడు, కొంతమంది ఏం చెప్తారంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ బందీఖానా తప్పుతుంది అంటారు. చచ్చిపోయిన తర్వాత ఎలా తప్పుతుంది? చచ్చిపోయిన తర్వాత ఈ జైల్లోంచి ఇంకో జైల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు.
అది అది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? జైలు లాంటి ఒక బస్సులో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. సో అదేవిధంగా ఈ దేహం పడిపోయిన వెంటనే జైలు వంటి సూక్ష్మదేహాన్ని ఆశ్రయంగా చేసుకుని వీడు ఇంకో జైలుకు పోతాడు. ఓ జైల్లోంచి ఇంకో జైల్లోకి వెళ్తాడే కానీ స్వరాట్ అయ్యే ప్రసక్తే లేదు. స్వరాట్ అవ్వాలంటే మరణించడం కాదు కావాల్సింది, స్వరాట్ అవ్వాలంటే తన స్వరూపాన్ని తెలుసుకోవటం. సో ఆత్మోతి స్వరాజ్యం. సో ఈ విధమైనటువంటి జ్ఞానం చేత స్వరాట్ స్వయం రాజా స్వరాట్, స్వరాట్ అంటే తనకి తానే రాజు అంటే పూర్తి స్వాతంత్ర్యము కలవాడు. ఏమిటో తెలుసిన ఈ స్వాతంత్ర్యము, హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిజైర్స్ అండ్ ఆల్ ఫియర్స్. అది స్వాతంత్ర్యం, పూర్ణత్వం అంటే అది. ఎలాగంటే ఒక దేహానికి పరిమితుడను నేను అని అనుకుంటే వీడికంటే భిన్నంగా జగత్తంతా వేరుగా నిలిచి ఉంటుంది కనుక వీడికి ఆ జగత్తులో ఉండే అంశముల యందు ప్రార్థన కోరిక ఉంటుంది, ఆ జగత్తులో ఉండే అంశముల యందు భయం ఉంటుంది. సో ఎప్పుడైతే జగత్తంతా నా స్వరూపమే అనే సర్వాత్మభావంలో వీడు ఉంటాడో అప్పుడు వాడికి డిజైరు ఉండదు, ఫియరు ఉండదు. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ టోటల్ ఫ్రీడమ్. దానికే విముక్తి, మోక్షము ముక్తి అని అంటారు. సో అంచేత దానికే స్వరాజ్యము. సో స్వయమేవ రాజా స్వరాట్, స్వరాట్ యొక్క భావమే అంటే స్టేటస్ స్వరాజ్యము. సో ఈ స్వరాజ్యం ఎలాగంటే, ఇప్పుడు బ్రహ్మ హిరణ్య గర్భుడు ఉన్నాడు. హిరణ్య గర్భునికి అంగములు మూడు ఉన్నాయి. ఏమిటి? భూహు భువః సువః. ఆ మూడు అంగములు పైన ఆయనకి ఆధిపత్యం ఉంటుంది. నా చేతుల మీద, కాళ్ళ మీద, నా శరీర భాగాల మీద నాకు ఆధిపత్యం ఉన్నట్టుగా. అంతేకాకుండా మూడు దేవతలు ఉన్నారు, అగ్ని, వాయువు, ఆదిత్యుడు. ఈ దేవతలు మూడు ఆ హిరణ్య గర్భుని యొక్క అంగములు. వేరువేరు దేవతలు అంగాలు, అంగాలే. సో అసలు ఈ దేవతావాదాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు జనాలు. సో ఇప్పుడు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఇవి వేరువేరు దేవతలా లేకపోతే నాకు అంగములై ఉన్నటువంటివే? అవి దేవతలు, ఎందుకంటే అక్కడ వాటి ఎందు శక్తి ప్రకటమవుతోంది కాబట్టి వాటికి దేవతలని పేరు. చేతులు కాళ్ళు దేవతలు. సర్వేశ్వై దేవాహ బలిమావహంతి అంటే దేవతలంటే ఇంద్రియములు అని అర్థం. సో ఇంద్రియములు వేర్వేరు ఉనికిని, వేర్వేరు రికగ్నిషన్ వాటికున్నా వాస్తవంలో ఈ పూర్ణతత్వమునకు అంగములుగా ఉంటాయి. విడివిడిగా ఇండిపెండెంట్గా ఏముండవు, పూర్ణతత్వంలో అంతర్భాగములై ఉంటాయి. అదేవిధంగా ఆ పరబ్రహ్మ యందు వాయువు, ఆదిత్యుడు, అగ్ని అనే దేవతలు అంగములుగా ఉన్నారు. సో ఈ అంగములపై ఆయన అధిపతి హిరణ్య గర్భుడు. అదేవిధంగా వీడు కూడా ఆ బ్రహ్మరూపుడైపోయి మొత్తం దేవతలందరి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. స్వరాట్ భవతి ఆత్మోతి స్వరాజ్యం. అదే అంటున్నారు ఆయన కూడా, దేవాశ్చ సర్వే అస్మై అంగినే బలిమావహంతి అంగభూతాః యథా బ్రహ్మణే. అది అంగభూతాః దేవతాః యథా బ్రహ్మణే బలిమావహంతి. అంగములుగా ఉన్నటువంటి అగ్ని, వాయువు, ఆదిత్యుడు అనే దేవతలు ఎలాగైతే అంగి అయిన హిరణ్య గర్భుడికి పూజాకమును సమర్పిస్తారో, అలాగే ఒక ఫిగరేటివ్గా చెప్తున్నారు, పూజాధికాన్ని అందజేస్తారో, అదేవిధంగా ఈ దేవతలందరూ కూడా ఈ అంగి అయినటువంటి ఈ ఆత్మజ్ఞానికి, ఆత్మజ్ఞానే బ్రహ్మరూపుడుగా ఉన్నాడు కనుక ఆత్మజ్ఞానికి దేవతలందరూ కూడా పూజాధికమును సమర్పిస్తారు. అంటే ప్రకృతిపై ఇతడు ఆధిపత్యాన్ని సంపాదిస్తాడు, ప్రకృతికి దాసుడై ఉండడు. మనిషి ప్రకృతికి ఎప్పుడు దాసుడవుతాడంటే ఆ ప్రకృతి నుంచి వీడు కాంక్షించేదో కొంత ఉంటుంది, ఆ ప్రకృతికి భయపడేదో కొంత ఉంటుంది. అందుకోసం వీడు దాసుడు అవుతాడు. దాస్యం అలాగే వస్తుందండి. ఇప్పుడు నేను ఒకడికి దాస్యం చేస్తున్నాను అనుకోండి, ఒక వ్యక్తికి, ఫర్ టూ రీజన్స్, ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్ ఇన్ సర్టన్ రెస్పెక్ట్స్. ఉద్యోగాలన్నీ అలాగే ఉంటాయి, వాళ్ళ నుంచి వచ్చే జీతం మనకు కావాలి, ఆ జీతం పోతే ఏమైపోతుందో, వాడు ప్రమోషన్ ఇస్తాడో ఇవ్వడో అని భయం. సో కొంత కామన, కొంత భయము కలిసి అవి మన స్వాతంత్ర్యాన్ని అపహరిస్తాయి. ఎప్పుడైతే వీడు సో ఆ విధంగా స్వరాట్ స్థితిని పొంది ఉంటాడో, దెర్ ఇస్ నథింగ్ టు బి డిజైర్డ్ అండ్ నథింగ్ టు బి అఫ్రైడ్ ఆఫ్. ఒక విద్యార్థి నన్ను అడిగారు, చూడండి జగత్ అంటే భయం వేయటానికి కారణము కేవలము there are certain many aspects in the universe that are unknown to me, andukosam bhayam vestundi jagat ante ani cheppadu. Ante jagatlo konni aspects maniki teliyu kada, aa karananga bhayam vestundi anante nenu cheppanu, no, you are mistaken. Bhayaniki kamaniki kaaranam moola kaaranam okkate,
అదేమంటే ఈ ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అయ్యి ఏ క్షణంలో మీరు ఈ ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అవుతారో ఇమీడియట్లీ ఈ దేహమునకు, ఈ దేహం అంటే నేను, నాకు కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చి పడిపోతాయేమో అనే భయం, దీనికి దెబ్బ తగులుతుందేమో అనే భయం. తర్వాత దీనికి కావాల్సిన సుఖము నందు ఆ సుఖాన్ని ఇచ్చేటువంటి పదార్థముల యందు కామన. కాబట్టి కామనా భయము, వస్తువు తెలియడం తెలియకపోవడం, జగత్తులో ఉండే మిస్టరీస్ అన్ని తెలియడం తెలియకపోవడం, దానికి కామనకి భయానికి సంబంధమే లేదు. కామనా భయము అనేవి కేవలము దేహ తాదాత్మ్యం నుంచి పుడతాయి. నీకు జగత్తులో అనేక అంశాలు తెలియవు కాబట్టి నీకు భయము అంటే ఆ లెక్కకొస్తే నీ దేహంలో ఎన్నో భాగాలు నీకు తెలియవు. మొన్నటిదాకా లివర్ ఒకటి ఉండేదని నాకు తెలిసేది కాదు, మొన్న మొన్ననే నేను తెలుసుకున్న లివర్ ఒకటి ఉందని. సో నా దేహంలో ఏ భాగం నాకు తెలుసు? హౌ మచ్ యూ నో అబౌట్ యువర్ బాడీ? ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ ది బాడీ? నో. జస్ట్ బికాజ్ యూ డోంట్ నో ఆఫ్ ది బాడీ, ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ ది బాడీ? నో, యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది బాడీ, యూ లవ్ ది బాడీ. వై? ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ నోయింగ్ ఆర్ నాట్ నోయింగ్ ది డీటెయిల్స్, ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ది ఇష్యూ ఈజ్ యువర్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ causes desire and fear. Desire and fear are at the basis of your bondage. That is the basis of bondage. Meeru edo peru petti mee korikalanu penchukuntu poyaru anukondi, mee bondage perugutundi. Meeru devudu peru cheppi evevo korikalanu adaranga cherchukuntu poyaru anukondi, meeku bondage anda kada, urike devudu peru chepparu kada ani bondage kada, bondage perugutundi. మీ మైండ్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ ఎలా ఉందో చూసుకోవాలి. దాన్ని కేర్ఫుల్గా డిస్మాంటిల్ చేసుకోవాలి. ఆ చిక్కుముడిని జాగ్రత్తగా విప్పి విప్పి అవతల పారేయాలి. మనస్సును జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ద బెస్ట్ డిజైర్స్ అంటే లోలీ డిజైర్స్, అల్పములైన కోరికలు, దాన్నే కొంతమంది తుచ్చమైన కోరికలు అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీరు ఎవరో అరుక్కుడిపోతారేమో అని చెప్పేసి నేను అలా అంటలేదు, శాస్త్రంలో అలాగంటారు. అల్పములైన కోరికలు, అల్పము, అల్పం అంటే ఎలాగో తెలుసునండి. ఒక ఇద్దరు పెళ్లి సంబంధం దగ్గర మాట్లాడుకుంటున్నారు, నేను కూడా ఉన్నాను అక్కడ. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈయన 50,000 కట్నం ఇస్తాను, అవతల వాడు అంటాడు 60,000 ఇస్తే కానీ నేను ఒప్పుకోను అంటాడు. దీని మీద వాళ్ళు అటక్ అయిపోయారు, అడ్డుపోయారు. నేను చెప్పాను ఎందుకంటే దాని ఆ పాయింట్ మీద అడ్డుకుంటారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నచ్చింది. నాకేమనిపిస్తుందంటే వాతావరణం అంతా వాళ్ళిద్దరూ సుఖంగా వివాహం ఆడి పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారేమో అనిపిస్తుంది. మీరు ఆశీర్వదించాలి కానీ పెద్ద మనస్సుతోటి 10,000 కోసం ఎందుకంటే అలా ఆగిపోతారు? ఆ 10,000 మీరు వదిలేయచ్చండి, ఇక మనది 10,000 రక్షిస్తుందండి మనని. సో ఆ 10, ఇప్పుడు ఒక సిగరెట్ కాల్చేయాలి వాడు ఉన్నాడు అనుకోండి, వాడు సంవత్సరంలో కాల్చేస్తాడు 10,000 రూపాయలు ఖరీదైన సిగరెట్లు. హౌ మచ్ ఇట్ ఈస్? మనం కాఫీ తాగి అలవాటు ఉంది, ప్రతి కప్పు 2 రూపాయలు లెక్కేసుకుంటే నేను సంవత్సరం ఎవరికి 10,000 రూపాయలు కాఫీ నేనే తాగేస్తాను. దీంట్లో 10,000 రూపాయలు ఈజ్ నథింగ్. సో ఔదార్యం లేకపోవడం చేత వచ్చిన దౌర్భాగ్యం తప్పించి నేను చెప్పాను ఆ 10,000 నా నెత్తి మీద వేసేయండి మీకు పుట్టడానికి మహి. అంటే నువ్వు సన్యాసం నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? నువ్వు డోంట్ బాదర్ అబౌట్ మీ, ఐ విల్ గెట్ ఇట్ అండ్ గివ్ యూ. నాది పూచి, మీరు ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలో మీరు డే టు టైము చెప్పేస్తే నేను అందజేసేస్తా. మీరు దాని గురించి ఏం అందజేయద్దు అని చెప్పేస్తే అవి పర్వాలేదు లేదని ఒప్పేసుకున్నారు. ఏం చేశారో నాకు చెప్పలేదు, చూసారా? సర్లేండి, మేము ఒప్పేసుకుంటున్నాం అంటే అమ్మూలాలు పుచ్చేసుకున్నారు. తర్వాత నేను మెసేజ్ పంపించాను, ఏమిటి ఎప్పుడు డబ్బు ఎక్కడికి పంపించాలని? డబ్బు మీరేం పంపించక్కర్లేదు, మీరు వచ్చి ఆశీర్వదించాలని. అంటే ఏదో సర్దుబాటు వాళ్ళు మళ్ళీ చేసుకున్నారు, అది వదిలిపెట్టలేదు, అదేదో అడ్జస్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు. నా ముందు తేలిక అవడం ఇష్టం లేక అలా సెటిల్ చేశారు. సో ఔదార్యం ఉండాలి నేను చెప్పేది అది. సో మన ది టైప్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ విచ్ వీ హ్యావ్ ఆర్ సో మీనింగ్లెస్, సో మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ ఇట్స్ ఆల్ యూస్లెస్ ఐటెల్. సో స్వరాట్ అంటే ఏమిటో తెలిసినా వీటన్నిటికీ అతీతంగా నిలిచి ఉండటం. సో డిజైర్ అండ్ ఫియర్ ఆర్ రిప్లేస్డ్ బై లవ్. సో యూనివర్సల్, దట్ స్పిరిట్ ఆఫ్ యూనివర్సాలిటీ. ఎనీవే, సో ఆప్నోతి స్వరాజ్యం, తర్వాత ఆప్నోతి మనసస్పతి సర్వేషాం హి మనసాం పతి సర్వాత్మకత్వాత్ బ్రహ్మణ సర్వైర్హి మనోభిః తన్మనుతే. వీడు మనసస్పతి ఆప్నోతి అంటే హీ గెయిన్స్ ఎ స్టేటస్ of being the overlord of
ఆల్ ది మైండ్స్, అన్ని మైండ్స్ యొక్క పతి అయిపోతాడు. అంటే చూడండి, అన్ని మనస్సులను ప్రకాశింపజేస్తూ వాటికి ఉనికిని అనుగ్రహిస్తూ ఉండేటువంటి చైతన్యము, యూనివర్సల్ చైతన్యం ఏది కలదో అది అయిపోతాడు. ఇప్పుడు దీంట్లో గమనించండి, అయితే నాకు మీ మనస్సులో ఏముందో తెలుస్తుందా అని మీరు అనొచ్చు. దట్ క్వశ్చన్ మేకప్, సపోజ్ నేను బ్రహ్మజ్ఞానం అయ్యాననుకోండి, నాకు మీ మనస్సులో ఏముందో తెలుస్తుందా? దీనికి సమాధానం ఏంటంటే, యుసి, మీ మనస్సులో ఏముందో తెలియాలి అంటే వన్ హ్యాస్ టు బికమ్ దట్ పర్టికులర్ ఇండివిజువల్, అప్పుడే ఆ మనస్సులో ఏమున్నదో తెలుస్తుంది. ఆ ఉపాధి రెందు ప్రకటమైనప్పుడు మాత్రమే ఆ మనస్సులో ఏముందో తెలుస్తుంది. తర్వాత ఆ మనస్సులో ఉన్నటువంటి సంకల్ప వికల్పములు మిథ్యాభూతములు, అవి తెలిసినా తెలియకపోయినా వస్తుతత్వంలో భేదం ఉండదు, అవి మిథ్యాభూతములు, అంతకంటే ఇంకేం లేదు. అయితే ఆ మనస్సు యొక్క మూలంలో ఏ చైతన్యం అయితే ఉన్నదో దాని అంశంలో భేదం ఉండదు. దట్ ఈజ్ ఎ జనరల్ ఆన్సర్. ఇంకా స్పెసిఫిక్ ఆన్సర్, ఇఫ్ ఐ మేక్ ఎ స్పెషల్ ఎఫర్ట్, జస్ట్ ఎ లిటిల్ ఎఫర్ట్ ఆర్ ఎ స్పెషల్ ఎఫర్ట్ సచ్ దట్ ఐ కెన్ గెయిన్ దట్ ఉపాధి ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, మీ మనస్సు మీ యొక్క వ్యక్తిత్వము అనే ఉపాధిని నేను ఒక కొద్ది క్షణముల సేపు స్పెషల్ ట్రైనింగ్ చేత సంపాదించగలిగితే మీ మనస్సులో ఏముందో నాకు తెలుసుకుంటుంది. కానీ ప్రయోజనం ఏముండదు. ఎందుకు తెలుసుకునేటువంటి, ఇక్కడ ఒక మనస్సులో ఉన్నదే చాలు. దానివల్ల దట్ ఈజ్ కాల్డ్ ఎ సైకిక్ పవర్. ఎ సైకిక్ పవర్ కెన్ బి గెయిన్డ్ బై స్పెషల్ ట్రైనింగ్. ఇప్పుడు మీరు గమనించండి, ఈ దేహము పాంచభౌతికము, ఆ దేహము, అన్ని దేహములు పాంచభౌతికములే. కానీ అయితే అన్ని దేహములు ఒక్కటే అన్నావు కదా నువ్వు, కాబట్టి ఈ దేహము ఆ దేహము ఒక్కటే కదా. ఈ దేహం ఆ దేహంలో 250 కేజీల బరువు ఎత్తగలుగుతాడు. నువ్వు కూడా అన్ని దేహాలు ఒకటే అయితే నువ్వు కూడా 250 కేజీల బరువు ఎత్తగలుగుతావా అంటే, నేను ఈ దేహంగా 250 కేజీలు బరువు ఎత్తలేను, నేను ఆ దేహంగా ఉంటే ఎస్. కాబట్టి 250 కేజీస్ బరువు ఎత్తడం అన్నది ఒక పర్టికులర్ బాడీ యొక్క ప్రాపర్టీ. జస్ట్ బికాస్ ఆల్ ది బాడీస్ ఆర్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ లో ఇవన్నీ ప్రకటమవుతున్నవే. దే ఆర్ వన్, దే ఆర్ సెపరేట్ ఇండివిజువల్లీ ఫ్రమ్ స్పేస్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ దే ఆర్ వన్ విత్ రిఫరెన్స్ టు ది సబ్స్ట్రాటం. సబ్స్ట్రాటం ఈజ్ పంచభూతములు అనే అంశంలో ఒక్కటే. కాబట్టి ఏ అంశంలో యూనిటీ ఉన్నదో ఆ అంశంలో ఈ సూపర్ఫిషియల్ భేదాలు దానికి భంగాన్ని కలిగించవు. Unity is there. All bodies are one and the same. They are one and the same as five elements. That doesn't mean okadiki illness vaste andariki raavalano, okadiki mandu veskunte andariki rogam taggalano, it doesn't mean it that way. So adhe vidhanga oka manassulo unna rahasyam andariki ee gnaniki telisipovalana abhiprayam kadu. Ee tatparyam entante Hiranyagarbhudu andari manassula roopanga unnadu. Kabatti ఆ హిరణ్య గర్భుడు అనే స్థానంలో ఉండి, అంటే యూనివర్సల్ మైండ్ అనే స్థానంలో ఉండి అందరి మనస్సుల యందు ఆ చైతన్య రూపంగానే ప్రకాశిస్తున్నాడు. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఇట్ దట్ వే. సో ఆత్మోతి మన సస్పతి అంటే వస్తుస్థితిలో భేదం ఉండదు. ఆ వస్తువునందు, ఆత్మ చైతన్యము అనే వస్తువునందు ప్రకటమవుతూ ఉండేటువంటి సంకల్ప వికల్పములలో భేదం ఉంటుంది. భేదమున్న అంశంలో unreality is there. It is unreal. The aspect in which there is division, that aspect is unreal. The aspect which is real is one, non-dual. Andukosamani aapnoti manasaspatim ananta. Tarvata sarvaihi manobhihi tatu manute. So anni manassulato andaru pranulu anni manassulatoti మననం చేసేటువంటిది ఆ హిరణ్య గర్భుడే. సో ఈ మనస్సులో ఒక మననం జరుగుతోంది. ఈ మనస్సులో మననము అంటే అది జ్ఞానశక్తి. ఇంకో మనస్సులో మననము, అది జ్ఞానశక్తి. మరో మనస్సులో మననము, అది జ్ఞానశక్తి. ఈ సమష్టి జ్ఞానశక్తి హిరణ్య గర్భుడు. కాబట్టి ఆ హిరణ్య గర్భుడే ఏం చేస్తున్నాడంటే వేరువేరు మనస్సుల్లో ఉండి వేరువేరు మననములను చేయుచున్నాడు. కాబట్టి అన్ని మననములకు మూలమైనటువంటి జ్ఞానశక్తి స్వరూపుడు ఆయనే. వేర్వేరు మననాలు వేర్వేరుగా ఉంటాయి. సో ఈ వేర్వేరు మననాలు మిథ్యాభూతములు ఇన్ ఎనీ కేసు. సో ఆ విధంగా దాన్ని తెలుసుకుంటాము. కించ వాక్పతిః సర్వాసాం వాచాం
పతిర్భవతి. సో అంతేకాకుండా వాక్పతి చక్షుష్పతి అన్ని వాక్కుల రూపంగా అన్ని వాక్కులకు ప్రభువై ఉంటాడు. చేతన జ్ఞాని ఎప్పుడూ అలాగే ఉంటాడు. జ్ఞాని ఎలా దర్శిస్తాడంటే కేవలము తన దేహంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలు తనవి, మిగతా దేహాల్లో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఏమి ఉండడు. అంచేతనే ఒక మహాత్ముడు అంటాడు, ఈ వీచే గాలి యొక్క ఆ శబ్దం నేనే అంటాడు. ఆకులు గలగలలాడుతున్నాయి చూడండి, చెట్టు ఆకులు గలగలలాడుతున్నాయి, ఆ చెట్టు ఆకుల్లో ఉండే గలగల నేనే అంటాడు. ఆ సముద్ర తరంగాల్లోని ఘోష నేనే అంటాడు. అలాగా దాన్ని ఆ విధంగా దర్శిస్తారు మహాత్ముడు. సర్వము నేనే, సర్వాత్మభావం. సో దీన్ని నేను చాలా విస్తారంగా చెప్పాను, ఎన్నెన్నో పాఠాల్లో చెప్పాను, ఇక్కడ ఎంతవరకు చెప్పాను నా గుర్తులేదు, ఈశావాస్య ఉపనిషత్తులో విస్తారంగా చెప్పాను ఓ సందర్భంలో. కాబట్టి అటువంటి సర్వాత్మ భావంలో ఉన్న వ్యక్తికి ఈ కేవలము తన దేహంతో ఐడెంటిఫికేషన్. ఇంకా ఓ మహాత్ముడు ఏమంటాడంటే, ఒక ప్రియుడు ప్రియురాలు గుసగుసలు ఆడుకుంటున్నారు, ఆ గుసగుసలు నేనే అంటాడు. వాళ్ళు బీచ్ మీద బీచ్లో కూర్చుని గుసగుసలు ఆడుకుంటున్నారు, ఆ సముద్ర ఘోష నేనే అంటాడు, ఈ గుసగుసలు నేనే అంటాడు. పైకి చూస్తే ఒక పక్షి ఎదురుతో కావు కావు ఉంటూ ఉంటుంది.